ఈ వయసులో రాజుగారికి ఇన్ని కష్టాలా విజయనగరం జిల్లా మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో మరో కొత్త మలుపు చోటు చేసుకుంది ఇంతవరకు అశోక్ గజపతి రాజుతో సన్నిహితంగా ఉంటూ వచ్చిన ఆయన అన్న కూతురు ఉర్మిళ గజపతి రాజు ఇప్పుడు చైర్పర్సన్ సీటు తనకు కావాలని అంటున్నారు తానే అసలైన వారసురాలిని అని కూడా ఆమె క్లెయిమ్ చేస్తున్నారు ఎందుకంటే ఆనంద గజపతిరాజు రెండవ వివాహం చేసుకున్నారు ఆయన చివరి రోజులలో రెండవ భార్య సుధా గజపతిరాజే దగ్గరుండి అన్ని సేవలు చేశారు ఇక లీగల్ గా చూసిన రెండవ భార్య సంతానానికి అన్ని రకాల హక్కులు ఉన్నాయని అంటున్నారు దాంతో మాన్సాస్ ట్రస్ట్ బైలాస్ ప్రకారం చూస్తే పెద్ద కుమారుడి వారసులకే ఈ పదవి దక్కుతుంది కాబట్టి తనకే చైర్పర్సన్ ఇవ్వాలని ఆమె తాజాగా హైకోర్టులో కేసు వేశారు ఇదిలా ఉంటే ఇంతదాకా అశోక్ గజపతి రాజు వర్సెస్ సంచయిత అన్నట్లుగా వ్యవహారం సాగింది బాబాయిని పక్కన పెట్టేసి ఏడాది పాటు మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా సంచయిత రాజ్యం చేశారు ఆమెకు వైసీపీ సర్కారు దన్ను కూడా బాగా ఉంది అయితే అశోక్ గజపతి రాజు కోర్టులో ఆమె నియామకాన్ని సవాల్ చేసి మరీ తన కుర్చీని తాను సాధించుకున్నారు ఇక మాన్సాస్ భూముల మీద వివాదం అలాగే ఉంది సింహాచలం దేవస్థానం భూముల విషయంలోనూ ప్రభుత్వం విచారణ జరిపించి ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది ఆ విషయం ఇలా ఉండగానే ఇప్పుడు మళ్ళీ వారసత్వ పోరు తెరపైకి వచ్చింది ఈసారి ఉర్మిళ గజపతి రాజు న్యాయ పోరాటం చేస్తున్నారు దాంతో సంచయిత ఇక తెర వెనుకకు వెళ్లిన మాజీ చైర్పర్సన్ అవుతారా అన్న చర్చ అయితే ఉంది ఆనంద గజపతిరాజు మొదటి భార్య ఉమకు విడాకులిచ్చారు దాంతో సంచాయితకు హక్కులు ఉండవని అంటున్నారు ఇక రెండవ భార్య సంతానమైన ఉర్మిళ తన తండ్రి వారసత్వంగా వచ్చిన ట్రస్ట్కి చైర్పర్సన్ అయ్యేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు అని ఆమె తరఫున లాయర్లు అంటున్నారు ఇదే వాదనను వారు కోర్టుకి విన్నవించబోతున్నారు అంటే ఇంటికి ఎవరు పెద్దగా ఉంటారో వారి సంతానమే భావి వారసులు అన్నదే ఇక్కడ లాజిక్ పాయింట్ ఇక అశోక్ గజపతి రాజు పెద్దవారు మగవారు మాత్రమే మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా ఉండాలి అంటూ బయలు ఉందని చెప్పి తన పదవిని తెచ్చుకున్నారు ఒకవేళ అలాగే అనుకున్న అశోక్ గజపతి కూడా ఆడపిల్లలే ఉన్నారు మరి మగవారు లేని కారణంగా అశోక్ గజపతి రాజు తరువాత ఎవరు ట్రస్ట్ చైర్పర్సన్ అవుతారు అన్న ప్రశ్న ఎటు ఉంది దాంతో ఆ నిబంధన లింగ వివక్షకు దారితీస్తోందని అది తప్పు అన్న వారు ఉన్నారు ఈ పాయింట్లతోనే ఇప్పుడు ఉర్మిళ న్యాయం కోరుతున్నారట మొత్తానికి అశోక్ గజపతి రాజుకి మనశ్శాంతి లేకుండా ఈ పరిణామాలు వరుసపెట్టి జరుగుతున్నాయని అంటున్నారు ఒకవైపు మాన్సాస్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆరోపిస్తూ దర్యాప్తు అంటోంది మరోవైపు తన అన్న కుటుంబ సభ్యులే వరుసకు కూతుళ్ళైన అయిన వారే పోరుకు సాయ అంటున్నారు దీంతో దీంతో నిజాయితీ పరుడు పెద్ద మనిషి అన్న పేరున్న అశోక గజపతి రాజు కలత చెందుతున్నారు అంటున్నారు మరి ఆయన తన తాతల నాటి వారసత్వాన్ని నిలబెట్టాలి అదే సమయంలో ఇలాంటి చికాకులను కూడా ఎదుర్కోవాలి ఏడు పదిల వయస్సులో అశోక గజపతి రాజుకి పెద్ద కష్టమే వచ్చిందని అంటున్నారు అంత